రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు కొనసాగించిన ఉద్యమం, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని ఆ ఉద్యమ ఎజెండా నిజానికి ఎత్తుకొని భవిష్యత్ తెలంగాణలో తెలంగాణ అమరుల లక్ష్యాలను సాధించడానికి ముందుకు వెళ్తున్నటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నిర్వాహకులు అందరినీ తెలంగాణ చేసి పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. డిసెంబర్ 9 కంటే ముందు ఉద్యమం ఉన్నది, చరిత్ర ఉన్నది. డిసెంబర్ 9 2004 తర్వాత కూడా ఉద్యమం ఉంది, చరిత్ర ఉంది. ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ 9 అనేది ఒక కీలకమైన అంశంగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలకమైన రోజుగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ దాని గురించి ప్రస్తావించుకుంటా ఉన్నాం. తెలంగాణ ఏర్పాటైపోయి మన కోసం పనిచేస్తున్నాం కొన్ని ప్రభుత్వం నిలబెట్టుకునే వారికి 3 ఏళ్ళు సగం రోజులు గడిచింది, 3 30 ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి ఇవాళ మన ముందున్నటువంటి లక్ష్యము, చర్చ అంతా కూడా తెలంగాణ సాధన క్రమంలో మనం పరిలోకించిన హామీలు, సాధన కోసం పని చేసుకున్నటువంటి ఉద్యమకారుల యొక్క లక్ష్యాలు, వాటిని కొనసాగించడానికి, వాటిని అమలు చేసుకోవడానికి భవిష్యత్తులో కూడా ఏం చేయాల్సి ఉందో ఆ లక్ష్యాలను నిర్దేశించుకోవడమే ఇవాళ ఈ రోజుకున్న ప్రాధాన్యంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిపక్షాలు లేని తెలంగాణలో, అదేవిధంగా ఒక యాక్టివ్ జర్నలిజం లేని తెలంగాణలో, ఏకపక్ష మీడియా ఉన్న తెలంగాణలో తెలంగాణ జేఏసీ మీద ఈ ప్రభుత్వం కక్షలక్ష తీరు మనం అంతా కూడా గమనిస్తా ఉన్నాం. ఆచార్య గుట్టపల్లి జయశంకర్ గారు మాకు పదే పదే చెప్పినటువంటి మాటను తెలంగాణ జేఏసీ తూచట్టకుండా పాటిస్తూ ఉన్నది, దాన్ని ఆచరిస్తూ ఉన్నది, అనుభవంలో దాన్ని ప్రవర్తిస్తూ ఉన్నాము. ఇవాళ కూడా తెలంగాణ జేఏసీ మీద వస్తున్నటువంటి విమర్శని కూడా మేము అదే దృష్టితో చూస్తూ ఉన్నాము, అదే పద్ధతిలో జవాబు తెలుసుకున్నాము. సార్ ఏం చెప్పేవాళ్ళంటే మీ మీద వచ్చే విమర్శలని లోటుతో కాకుండా మీ పని విధానంతో జవాబు చెప్పండి అని చెప్పినారు. తెలంగాణ జేఏసీ కూడా మా మీద, మా నాయకత్వం మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని రకాల భాషలు మాట్లాడినా, ఎన్ని రకాల పేనాపనులు చేసినా కూడా మా జవాబు తప్పనిసరిగా మా భవిష్యత్తు కార్యాచరణ ద్వారా, మా పని ద్వారా మాత్రమే చెప్తాం తప్ప పని లేని వాళ్ళు చేస్తున్నటువంటి మాటలకు మా పని ఆపుకొని నోటితో జవాబు చెప్పిన అవసరం లేదని చెప్పి తెలంగాణ చేసి భావిస్తా ఉన్నది. తప్పనిసరిగా మేము మొదటి నుంచి కూడా అదే పాటిస్తా ఉన్నాము, ఇక ముందు కూడా అదే విధానాన్ని పాటిస్తా ఉన్నాం. ఒక మిత్రుడు ఇవాటి రోజును స్మరించుకుంటున్న సందర్భంలో, ఈ సందర్భంలో భాగస్వామి అయినటువంటి మిత్రుడు మొన్న చాలా నీచమైన వ్యాఖ్యానం కోదండరామ్ గారి మీద చేసినారు. కోదండరామ్ గారు ఎవరో తెలియదు, తెలంగాణ జేఏసీ ఏర్పాటైన తర్వాతనే ఆయన గురించి మాకు తెలిసింది అని. మన అజ్ఞానం ప్రశ్నించుకోవడానికి కూడా కోదండరామ్ పేరునే వారు కూడా అంటే కోదండరామ్ గారు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఎప్పుడో మీకు అర్థమవుతా ఉన్నారు. మిమ్మల్ని పరిపాలన చేసుకోమని రాజ్యం అప్పచెప్పిండు, హాయిగా చేసుకోవచ్చు. మాట్లాడే వాళ్ళని పనిచేసి, కొట్లాడే వాళ్ళని పనిచేసి, కనీసము మీ దిక్కు చూసే వాళ్ళని కూడా చూడకుండా చేసి రాజ్యం మేలుకుంటానికి మనం ప్రయాస సమయంలో ఉన్నాం. కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణ చేసి మేము ఏ లక్ష్యాలైతే మాట్లాడుకున్నామో, వదిలి వెళ్ళినామో, ఏ లక్ష్యాలైతే వదిలి వెళ్ళి మీరు అధికారం కోసము అధికారం అనుభవిస్తారో, ఆ లక్ష్యాలను కొనసాగించడానికి, ఆ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికే తెలంగాణ చేసి నిలబడ్డది. కాబట్టి మా పని విధానాన్ని కానీ, మా కార్యాచరణ కానీ, మీ మాటల ద్వారా, మీ తోటల ద్వారా, మీ యొక్క నిర్బంధం ద్వారా ఏమాత్రం ఆపలేని విషయాన్ని గుర్తుంచుకుంటే మీ భవిష్యత్తుకే మంచిదని గుర్తు చేస్తూ జయ తెలంగాణ.